పద్మావతి హృత్సుమమత్తభృంగం పరాత్పరం పావన దివ్యతేజం ఆనందరూపం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. తెలుసుగా రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. మూడో విజిల్ వేసేస్తా వేసేస్తా వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను చూడవే. సర్లే నువ్వు ఇంటికి పో, నా కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు, వేడి వేడి చిట్టిగాలు చేసి రెంపోటు రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. పర్మిట్ లేకుండా బియ్యం మన లారీలో దొంగ రవాణా జరుగుతుందని తడ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పారు మీరు బతికిపోతారు లేదా? మేం కాదు బాబు గారు, ఆ తంగివేలు గారు తాగేసి. ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా అంబుజం. ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవటం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే. ఏమిటి, మనం ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్. పోటీకి వస్తానన్నాడా? అయితే వాడు ఈ పాటికి లక్కడిగా పూల్ సెంటర్ లో లారీ నెంబర్ 87721 కింద పడి సరిపోయి ఉంటాడే. నిజమా? ఏమిటది? ఈవేళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట. మన అబ్బాయి ఏమిటి?
వాడు నా కొడుకు. ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా? నాన్న అమ్మా ఒప్పేసుకోయ్యా అల్లుడు, లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని వెదవలా. వదిలేసి మా అసలుడు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకు నిమురుకోవడానికి భుజం లేక అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు? కారణం ఏమిటో అడుగుతున్నారు. ఏమిటి? ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్దు చంపేశాడా? అప్పనలే అహోబలో స్పీకింగ్. ఎస్ ఎంపీ మెడికల్ అని మీరు. మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్దు చంపేశాడు. అగు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు. ఇంకేం చెప్పకు. నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే. దట్స్ ఆల్ సార్. సార్ రాత్రి మన వాళ్ళు మద్రస్ చేసిన విషయం రాయడంతో పాటు నీకు సంబంధించిన రహస్యాలు దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట. క్రాంతి పత్రిక ఏంటంటే శిరీష, ఇదిగో చూడండి. ఎవరెంత అరిచినా అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నా. శభాష్ నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా. వాడు కూడా అంతే, నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు. మీ నాన్న కలంలో సిరా పేరు నిజమమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజం లో నాకెన్నో సన్మానాలు సత్కారాలు వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు. మేడం ఏంటి? మీకోసం అహోబలరావు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలట. అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు. అలాగే మేడం. ఆగు ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అహోబిలం. నా పేరు అహోబిలం కాదు, అహోబలం. నా బలం గురించి నీకు నీ పేపర్కి బాగా తెలుసు అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా. నేను ఒకసారి మీ ఎడిటర్ను కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్కి అలవాట్లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు. అర్జెంటుగా కలవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు. వీడి కొలతలు తీసుకో. నీ హైట్ ఎంత? అమితాబ్ బచ్చన్ కన్నా 1 ఇంచ్ తక్కువ. 6 ఫీట్ 1 ఇంచ్. ఆగమ్మా ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వారపత్రికల దిష్టి, పక్షపత్రికల దిష్టి, మాసపత్రికల దిష్టి, సినిమా పత్రికల దిష్టి, దినపత్రికల దిష్టి, అన్ని దిష్టిలు కాకులెత్తికెళ్లి కాలువలో పారేయాలి. ఇదిగో నీ రంగి. అలాగేంది అమ్మగారు? లోపలికి రామ్. ఏమిటి బామ్మా రోజు చాదస్తాం? ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి. నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మేమెప్పుడు చూసామే. నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు. పద స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు. కానీ అమ్మాయి గారండి, అమ్మాయి గారండి. ఏమిటి? మరేమోనండి, నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి. ఎవరైనా వచ్చారండి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చారండి. ఏమన్నారండి? ఒకడు నీ ఫోటో చూసి పారిపోయాడు. అదేటండి? ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు. మోసరావేమో. మూడవడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఉండదా ఏంటండి? మరి మీరు అక్కడ పొరపాటు పని చేశారండి. మరి నా ఫోటో ఇక్కడికేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి. ఆడి కంగారు పడికి ఏమవుతాడండి? అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి. పోలేండి. మరేమండి, ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికే కాదండి, ఇక్కడికే. బాబాయ్ ఏమవలేదు కదా, బాగానే ఉంది. ఇంట్లో కూడా మేడం ఏమిటి? నువ్వు నేను కజిన్స్. అవును. ఆఫీస్ లో మేడం, ఇంట్లో శిరీష. దట్స్ ఓకే. ఓకే మ్యామ్. ఓకే శిరీష. ఓకే. అవును, ఎక్కడికి బయలుదేరా? ఇవాళ బెలంగాడ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా, మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు.
కూల్ డ్రింక్ ఉంది. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాడి సంగతి నాకు వదిలేయి. బాయ్. శిరీష వాడు ఆ హూబలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేనెంత ప్రయత్నించినా క్రామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోవడం. వాడి దుర్మార్గాలకి పులుస్టాప్ పెట్టి వాడి పేరునితో కొట్టేసినప్పుడే Yes, Daddy. I'll put a full stop to a hobal row. Good evening, baby. ఎక్కడికెలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటూ ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు. ఈ అహోబలరావు వెళ్ళలేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావుగా, అందుకే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. యూ స్టూపిడ్, గెట్ అవుట్. మరవు, నువ్వు ఒకటి తిడితే నేను 100 తిట్టగలను. మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పేది విన. ఏమి నువ్వు చెప్పేది? రేపటి నుంచి పేపర్లో నీ గురించి వచ్చే న్యూస్ ఆపేయమంటావు అంతేగా? అవును అంతే. మీకేం కావాలన్నా ఇస్తాను. ఏం కావాల్సినా ఇస్తావా? ఎందుకన్నావు? నాకు కావాల్సింది నిజంగా ఇవ్వగలవా అని. ఏం కావాలి? డబ్బా, నగల, పదవుల ఏం కావాలో కోరుకో. డబ్బు నాకు చాలా ఉంది, అక్కర్లేదు. నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి, అవసరం లేదు. పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఒకటుంది, అది నాకు ఇవ్వగలవా? ఏం కావాలో చెప్పు. నీ నాశనం, నీ పతనం. ఐ లైక్ టు సీ యువర్ ఎండ్. ఇంపాసిబుల్ శిరీష. నా నాశనాన్ని కనీసం నువ్వు కలగలడానికి ప్రయత్నించరా, అది నీకు సాధ్యం కాదు. అనుకున్నది చేయడమే గాని కలలు కానీ అలవాట్లేదు నాకు. ఇన్ ఫ్యూ డేస్ ఐ పుట్ లాస్ట్ ఫుల్ స్టాప్ టు యూ. ఇలా అరిచే మీ నాన్న నా చేత తన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టించుకున్నాడు. ఆయన నాకు చెప్పారు అహోబలరావు అనబడే మాటను రేటింగ్ తో కొట్టేమని. శిరీష, ఈ అహోబలరావు ఒక అనంతమైన రాజశాసనం. దానికి నువ్వు ఫుల్ స్టాప్ కదా, కనీసం కామా కూడా పెట్టలేవు. దీనికి ఆరంభమే కానీ అంతం లేదు. అనంతమైన ప్రపంచానికి కూడా అంతం ఉంది మిస్టర్ అహోబలరావు. ఆఫ్టర్ ఆల్ అందులో అనువంత కూడా లేని. నువ్వెంత, నీ బ్రతికెంత? ఆగిపోయావే, పూర్తి చేయి. ఐ విల్ కిల్ యూ, అంతేనా? ఆడపిల్లవని కనికరించి వదిలేస్తున్నాను. కాదు అహోబలరావు, అడకత్తెరలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు. నేను బాత్రూమ్ లో కాలు జరిపడినా దానికి కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికీ తెలుసు. నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీ వల్ల జరగచ్చో వివరంగా రాసి, ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను. అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నీదే. ఇట్స్ యువర్ డ్యూటీ. శిరీష, ఎందరినో మార్చి మసి చేశాను నేను, నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రవేకు. నీ చేత ఆ సీరియల్ ని ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఒక్కసారి కిటికీలోంచి బయటకు. అతను వదిలిపెట్టు. అలాగే శిరీష, నీకు 3 గంటలు టైం ఇస్తున్నా. ఈలోపుగా నువ్వు ఆ సీరియల్ ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సార్, లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా. నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి జరుగుతాయి. వస్తాను. అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా వృద్ధ. ఇదిగో, దేర్ ఈజ్ నో టైం, ఓన్లీ 3 అవర్స్. బాయ్ బేబీ. నా మాట వినమ్మా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి.
కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా. ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందుంటాడు. ఆలోచించు, ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి. చెప్పు. ఆల్ రైట్, ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి. అలాగే. ఇంతకి ఎవరతను? రంజిత్ అని ఒక బజార్ రౌడీ. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు, రంజిత్ నీతో ఒక అర్జెంట్ పనిపడింది. అర్జెంట్ గిర్జెంట్ జాంతానే, ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు, నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత. లేదమ్మా, రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు. సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే. చాలా థ్యాంక్స్ బాబు, మీ మాట నా మాట కూడా నిలబెట్టాను. నీ రుణం తీర్చుకోలేము రంజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకిస్తే నేను వెళ్ళొస్తాను, అవతల నాకు చాలా పనులున్నాయి. ఇదిగో 10,000. ఎక్కువ మాట్లాడడం అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. థ్యాంక్స్, వస్తాను. స్ట్రేంజ్, పెక్యూలర్. విశ్వం గారు, వెంటనే మన పేపర్ డిస్పాచ్ చేయటట్టు చూడండి. పేపర్. అహోబలరావు అక్రమాలు, అహోబలరావు రహస్యాల బట్టబయలు. పేపర్, పేపర్. నాన్న తీసుకెళ్ళిపోతున్నారు. అహోబలరావు, అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా? ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు సంబంధించిన రహస్యాలని క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి? ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా? ఏది ఏవైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రచనితం జరుగుతుంది కదా. ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా? నాన్సెన్స్. చూడండి, అడిగిన ప్రశ్న చాలు, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో బెయిల్ పేపర్. అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి. ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు. వీఆర్ వెరీ సారీ, మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. మీరు అరెస్ట్ చేయబడ్డం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా? శిరీష్ గారు మొదటిసారిగా మీ మీద గెలిచిందని మీరు అంగీకరిస్తారా? సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా
స్వహస్తాలతో జరిగిన రాక్షసుడియ హోమల్రా. అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలాడించినట్టు ఆడించగల సమర్థుడియ హోమల్రా. అలాంటి డాక్టర్ను నన్ను జైల్లో పెట్టిస్తావా? ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నాది ఏమి పోయినా సరే, నాకు ఎంత నష్టమైనా సరే, ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి బానోజరావు గారు వచ్చారు. అడ్వాన్స్ గా 10 లక్షలు ఉంచమన్నారు. రమన్. నమస్తే, నా పేరు భానోజరావు. నమస్తే, కూర్చోండి. ఆ డబ్బేమిటి, మీరు వచ్చిన పని ఏమిటి? నాకు మీరు సహాయం చేయాలి, అందుకు అడ్వాన్స్ గా 10 లక్షలు ఇస్తున్నాను. నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను. ముందు పని ఏమిటో చెప్పు. ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి. నాన్ సెన్స్! ఆ మాత్రం పనికి నేనెందుకు? ఆ పని మరి ఎవరి వల్ల కాదు, మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. చెప్పండి. హత్య చేసింది ఎవరో కాదు, నా కన్న కూతురు. ఐసీ, ఎందుకు చేసింది? చిన్నప్పటి నుంచి దాన్ని గారాభంగా పెంచాను. అనుకున్నది పొందటం కోసం, కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి. తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని 100 మంది చూస్తుండగా వాణ్ణి కాల్చి చంపింది. డేరింగ్. అయితే మాత్రం పెద్ద ప్రాబ్లం ఏముంది? సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పని ఉంది. లేదండి, పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న 2 కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఆ 2 కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐసీ. ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను. అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది. చూద్దాం. అంబుజం, ఏర్పాటు చేయి. నా కూతురు సారిక. ఐసీ, ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? తీసుకొచ్చాను, ఇక్కడే ఉంది. పిలవమంటారా? ఇమీడియట్, ఇమీడియట్ గా పిలిపించండి. సారిక, వండర్ఫుల్, ఎక్సలెంట్. మనోజరావు గారు, మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది. కూర్చోమ్మా, కంటిన్యూ, కంటిన్యూ ది పిక్చర్. దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసులను తప్పించి తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు దొరకడం ఖాయం, ఉరిశిక్ష పట్టడం ఖాయం. నెవర్ నెవర్. మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను. మీరు చేయవలసిందలా నేను చెప్పినట్టు చేయటమే. చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి 1 రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. అలాగే. అమ్మా సారిగా, డోంట్ టాక్. నేను చెప్పినట్లుగా మీరు 1 రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందన్న సంగతే మర్చిపోవాలి. దయచేసి వెళ్ళండి. వస్తానమ్మా. డోంట్ వరీ బేబీ, నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయటమే. ఓకే ఓకే. పైకి వెళ్ళి విస్తాను. గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.
ప్రెసిడెంట్? అవును, హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. నీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ కంటే ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్, ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా. అలాగా, ఇంతకీ నువ్వు వచ్చిన పని? May 31st మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ గా ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో ప్రింటింగ్ ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష్ అన్నాడు. గుడ్ గుడ్, ఇది శిరీష్ నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బాస్. అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిట్లే కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా? నా చెట్టి గారి సున్నాలు రెండో మూడో వచ్చింటాయి. కరెక్ట్. మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారి మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది, ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు. ఏమిటి? అది మీరిద్దరు లవర్సా? వేరేడంత లేడు, బారెడు మాటలు నేర్చాడు పాప. ఆ అబ్బాయిని దాంట్లో తప్పే ఉంది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను. ఇది ఎంట్రీ, ఇది కార్ పార్కింగ్. ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మెట్లు. ఇది శిరీష బెడ్రూమ్, అంటే నీ బెడ్రూమ్. ఇది బామ్మగది. ఎవరు? బామ్మ, బామ్మగది. ఇది మోహన్ బెడ్రూమ్. ఓకే, పోతే ఇవ్వు. ఇది శిరీష, ఇది బామ్మ, వీడు మోహన్, ఇది పని మనిషి రంగమ్మ. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత. ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెరీ గుడ్, నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు, దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను. మన మధ్య మర్యాదలేంటి? పనేంటో చెప్పు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. కష్టపడక్కర్లేదులే, పనేంటో చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి. డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను. దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడీకి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి? డబ్బిస్తాను, సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే, గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. నువ్వేమీ వేటాడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు. ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. అమ్మాయి? ఏ, ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా? కాదు. కారణం ఏమిటా అని? ఎవరు డబ్బిస్తే వాళ్లకు పనిచేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు. అందుకని నీకు డబ్బిస్తున్నాను, నా పని చేయి. ఇదిగో 10,000 అడ్వాన్స్, మిగతా డబ్బు పని పూర్తి చేసిన తీసుకెళ్ళు.
ఎప్పుడు చేయాలి ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇక్కడికి ఎవరు రా నేను నిన్నేం చేయను నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు ఏమిటా స్పీడు ఏమిటా డ్రైవింగ్ చేయటం డ్రైవర్ ని పెట్టుకోమంటే మాటనమే సర్లే బామా అదిష్టరతి నా తల్లి నాయమ్మే ఎన్నాళ్ళకి నీకు నా చేతస్థం నచ్చింది రంగమ్మా అమ్మాయికి దిష్టి చేయాలరా ఇదిగోండి అమ్మగారు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తు పోయి కాలంలో పారేయాలి పారేయలే రా అమ్మ ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం మా కాలంలో మేమిట్లా కాదు పదమూడేళ్ళు వచ్చేప్పటికి సమర్థాడేవాళ్ళం పదహారేళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని ఉడికిపోయాయి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవే తల్లి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి వచ్చారు ఏమన్నాడండి నీ ఫోటో చూడగానే సచ్చారు హాయ్ బాబోయ్ ఈసారి తిరగేసుకొని చూపించారేండి అమ్మాయి గారు అలాగే చూపించుంటారు లేకపోతే ఎందుకు సత్తాడు అస్తమాను ఇదోటి గుద్దుకోవడం ఈ జన్మలో నాకు పెళ్ళవదు ఇంత ముందోసారి చిత్రపాతన బుద్ధి రాలేదా లేదు అయితే విసిరేమంటావా ఒకసారి కాదు మూడు సార్లు వేసుకో వరుసగా ఎక్కడ ఏడి నీ ఉడ్బి వస్తాడు బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను గాని ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా పోటీగా ఆ ఉల్లిగారు ఎవరు బాగుంది గురు దోరగా వేగిన ఉల్లిగారులా అద్దరింది ఎవరి రామచిలక అన్నట్టమ్మాయి నా పేరు మంగ పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ
కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. ఏయ్ కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్టు అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? సాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్ని చేస్తాడు గాని మాత్రంలో మానభంగాలు మాత్రం చేయడు. పడా నువ్వు కూడా అన్నదిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకునే దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు, మనల్ని ఎవరు చూసినా సరే అద్దెస్. నాకొద్దు, నేను రాను. ఓహో మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది, సోకులు పోతుంది పిల్ల. లేవా, నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోస్ కొడుతుంది. బాసు నిద్ర పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? పేదకాదని ఇప్పుడు లక్ష సార్లు చెప్పానుగా. ఏ ఉల్లిగారి? నా పేరు శిరీష. శిరీషో కిరీషో. అసలు నేను ఎందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో పడుకో పడుకో. అసలు కసి ఏదమ్మా?
గ్రహించలేని నాకు దక్కని తక్కరి ఎవరు జపించుకోరా రెండు పొద్దుల ముద్దుల సరదా పట్టుకుంటే మతిపోయే అందమంత అప్పగించు కదిలిస్తే కమ్మ కమ్మగా ఆకలేతే కొత్త కొత్తగా ఇరుపుదాకపు కన్నులలో ఎదలు ఒడిచేరాలడు ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది, మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పడం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. ముంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పిలుకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకుని నేను తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలా? అర్జెంటా? ఆల్రైట్, రమను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో, గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ, టేక్ యూ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను, కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ రక్తం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? అవును. ఇంతకీ ఆమెందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేకండి ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబల్ రావు? డోంట్ వరీ బేబీ, సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
నీతిని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యువర్ ఇన్సల్ట్ టు ద సొసైటీ. యువర్ ఇన్సల్ట్ ఆఫ్ ద సొసైటీ. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. Shut up! I'm not an insult to the society. And I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? Yen tala aashcharya pothunnav? Ee bazaar rowdy inta english ela maatladutunnadana? Naalugu dabbulu iste ye pani cheyatanikaina venakadani ee bazaar rowdy law and order gunchi maatladutunnadu emita ani aashcharya pothunnava? My dear great editor, నువ్వు అనుకున్నట్లు నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోపడరావులాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాన్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నాను అంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు, బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమోధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని, ఇంకో చేత్తో నా కళల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్లైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కళల రథమెక్కి గుర్రాన్ని అదిలించాను. Oh, my God.
గిలిగిలి దిక్కుల ముడి వేస్తానే అక్కడ గురికి ఇక్కడ పనికొస్తానే ఈరే ఎంత జాజి మళ్ళీ జాగారాలే ఇట్టా తలి కాలాలు గట్టై పది కాలాలు పరిచేటి పరువాలలో గిలిగిలి దిక్కులప్పుడు వేస్తానే అక్కడ గురికి ఇక్కడ పనికొస్తానే తక్కిలిగిలి దిక్కుల ముడి వేస్తానే అక్కడ గురికి ఇక్కడ పనికొస్తానే సిగ్గుపడకోయ్ మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ. బహుశా ఎక్కడా ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మన ఇద్దరికి అత్తామామలు పోర్లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది, నీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖు ఎంత? ఏప్రిల్ 12. ఈ రోజు మీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది? మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి, పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమరాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదూ. చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తేలేదు. ఐఎమ్ సారీ లలిత, నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గూండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ
కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా? బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా? ప్రపంచం ఒక అన్యాయమైన ఆట, న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని. అందుకే మంచితనం, దౌర్జన్యం, న్యాయం, అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం. నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు. నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం. Come on, my dear boy, come on. పిలిపించిన పని చెబితే వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్. ఇదిగో డబ్బు. నాకు రావాల్సింది 10. ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే. ఎక్కడ? ఊరు బయట 27 నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది. అక్కడ తీసుకెళ్లి వదిలే. ఇవిగో తాళాలు. సురేష బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నీ గడువు పూర్తయింది. నిన్ను వదిలేస్తున్నాను. ఇవాళ్ళతో నీ గడువు పూర్తయింది, కానీ నా గడువు మొదలైంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రంజిత్, ఎవరు ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా? శీలం పోగొట్టుకుంది అని. అయినా నేను విచారించడం లేదు, ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. అంతేకాదు, నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు, ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి. నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి. పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి. ప్రేమకు నువ్వు మహారాజువి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం లేని మాట రాయడం నా కళానికి, అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుక్కి అలవాట్లేదు రంజిత్. ఎవరు ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను. ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో, ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో, ఏ మగవాడి ప్రేమ ఆస్తిని, అంతస్తుని, సౌందర్యాన్ని గుర్తించదో, ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ. అందుకే ఐ లవ్ యుడు. పోలీస్ స్టేషన్? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కార్ లో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యూ శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు, నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు. చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు.
నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసు అని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడవా, ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అండ్ బోడేస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాప నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది పది వెళ్ళు. అబ్బా ఎందుకు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు, నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా, సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేక్ తీసుకుని వచ్చేద్దు గాని. తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పది పది వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్, మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పా. కంగ్రాచులేషన్, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్ అమ్మా. ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు, ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ, ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం ఉండమ్మా, దీచి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నా పనుంది. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట? హత్యేమిటి, పారిపోవడమేంటి? నేను నేను శిరీషను బామ్మ. నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షట్ అప్. నేను చెప్తాను బామ్మ, ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పిండారు. బామ్మా, ఇదేదో కుట్ర, ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు, నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మా, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒకసారి సరిగ్గా చూడు బామ్మ, ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్ ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఏమైనా అరెస్టేండ్? అలాగే సార్. ఇన్స్పెక్టర్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్ నో. నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యు కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీష్. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు, శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. కాదు కాదు బామ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహల్లోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్. ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీష చెప్పగలరా? సందేహం లేదు. ఏడు శిరీష. మీరు వెళ్ళొచ్చు. ఆఖర్ సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ అయ్యండి. ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారీకేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర. నా స్థానంలో ఆమె నుంచి ఆడుతున్న నాటకం, నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టపైలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరెక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు? చెప్పలేరు, ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కార్ యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు, కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికే 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది గనక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఈమెనని కోర్టు విశ్వసిస్తోంది. హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు, ఈ అమ్మాయి అత్తను కిడ్నాప్ చేసిన శిరీష్లే మీరు. డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు, కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మల కట్టో నేను భరించలేను. దీనికి కారణమైన అహోబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను. చెప్పు, నువ్వు నువ్వే నన్ను నిరూపించుకునే సాక్ష్యాలవైన చెప్పను. శిరీష? అవును, నేను చెప్పను. ఎందుకు? ఎందుకని చెప్పు? ఎందుకు చెప్పాలో తెలియక. నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి. ఎందుకోసం బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? నీకోసం బ్రతకాలి, నీ వాళ్ల కోసం బ్రతకాలి. ఎవరు నా వాళ్ళు? రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకన అవసరం లేదు, ఒక్క మనిషి కోసం తప్ప. ఎవరా మనిషి? నువ్వే. అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు. మొగల్ రేఖ గుచ్చుకుంటుందని తెలిసినా జడ నిరాకరించదు రంజిత్. మడిచి ముడుచుకుని
మురిసిపోవాలని చూస్తుంది. నేనొచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను. అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నమ్మరు, నమ్మిన ప్రయోజనం లేదు. ఇది కూడా నాటకం అంటారు, నిన్ను జైల్లో పెడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగినా స్టిల్ ఐ లవ్ యూ. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. ఓ ప్రేమ ఓం ప్రేమ నమః నమః. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. కవ్యూచే ప్రేమమైకం కవ్యట్లో స్వర్గలోకం మరుదం ఆనందం అర మర మర మాయ సంగీతం. ఓ ప్రేమ ఓం ప్రేమ నమః నమః. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. మరుదం ఆనందం
నాకు చిన్న అనుమానం అడగనా? అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శరీషను వదిలేసి పోలీసులు నిన్నే కొల్లబడిచి ఉరి తీస్తే? అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమ్మెపుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరూ పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. ఎంత కంచుకోటైనా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి. అంటే ఏమిటి ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను, కానీ ఆ అమ్మాయిని ఉరికమెరికిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావాల్సిన పని చేశావు, దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను కానీ నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యటానిక హత్యలు చేయటానిక అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. అహోబలరావు, మర్యాదగా చెబుతున్నాను, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు, శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరికంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంత రెచ్చిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు, పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకు. చట్టబద్ధంగా చట్టం చేత శిరీషను హత్య చేస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నగ్గలేవు. వాట్? మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పేలిపోయిందా? ఎందుకు జరిగిందలా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడికి నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని. రంజిత్, ఎందుకు చేశావు ఈ పని? నేను ఎందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్ అది? ఫైవ్ స్టార్ ఇచ్చాడు, చేశాను. ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నా. ముందా ఫోన్ స్పీకింగ్. షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను. ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా, అంతేనా? అవును. మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు, మాట్లాడు. మా బాస్ కి ఒక మెడల్ ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాణి పిడతల ఫ్యాక్టరీని పేల్చాను. ఆ ఫోన్ అదే ఉంటుంది. నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి, పిడతలు పగిలిపోయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతి నిరిగిపోను. అంతగా కావాలనుకుంటే నాలుగు పిడతలు నీ మొహన పడేసేదాన్ని కదా. మన దెబ్బకిన పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజుకు పింగాణి పిడతలు పిండి అయిపోతాయి. వీడి నుంచి కదలడానికి వీల్లేదు. మరో రెండు నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి, ఆగండి, ఆగండి. ఒరే, టైం ఎంతైంది? 4:59:56. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ, అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1, 2, 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి, తెరగలదాం. బాంబులు దొరుకుతాయని నమ్మకం నాకు లేదు. మేడం, మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలవా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సార్ తీసుకొచ్చాను.
ఇదిగో నేను ఎక్స్‌పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్. అంటే వాడి దుర్మార్గాలకు తెరపడే రోజు దగ్గర పడిందన్నమాట. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సర్. రేపొద్దున హెడ్ లైన్స్ అక్రమాల అహోబలరావు దుర్మార్గాలు దౌర్జన్యాలు వగేరా వగేరా వగేరా. మోహన్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడేది? చెప్పింది చేయండి. ఈరోజు రైల్వే స్టేషన్లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈరోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడలేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికి విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్నమాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకుని ఈ పేపర్లో పనిచేయలేను. నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు, అంటే నీ తండ్రి. 100 తుపాకులకు భయపడిన గానీ ఒక పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రికంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకుని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకిలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్లల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను, గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేం తల్లి. వస్తా, ఇదే నా రాజీనామా. అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు. జైల్లో ఉరికమ్ము ఎక్కుపోతున్న అమ్మాయి కురాలే నా అసలైన మనవరాలు. అవును బామ్మ, ఆ నవ్వు శిరీషత్ కాదు, ఆ నడక శిరీషత్ కాదు, ఆ నడత శిరీషత్ కాదు, ఆ గుణం శిరీషత్ కాదు. మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషన్. అవును బాబు. అవునమ్మా, పదండి పదండి. అవును బామ్మ, నేనే శిరీష్ణని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కాని నీ రూపంలో రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు. నా మనవరాల్ని ఉరికంబం నుంచి తప్పించాలి మాస్టరు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే? నమ్మరు మోహన్, ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుణ్ణైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెబుతాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈరోజు చాలా గొప్ప రోజు, ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ
వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళయింది, లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శిరీష ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్ ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం, మనకు సంస్కృతి ఉంది, మనకు సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పు లేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వ్యధవేషాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటి? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు, జాగ్రత్త. మరీ అడుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీలు మనుషుల చుట్టూ, నా మనుషులు రివాల్వర్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తాడు. మహాజనులారా, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది, దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం సోదరులారా, ఇతను ఒక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యమణి గారు మాట్లాడతారు, రండి భార్యమణి గారు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు, వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి. అయిపోయింది అల్లుడు, నేను అడుగు కొట్టేశాడు. పెళ్ళి కూతురారా, నీ కుడి కన్ను ముందు కొట్టిరారా. పసుపు ముఖమంత ఛాయ, ఉచ్చవతలందుకే నీ మత్సమాయ. ముందుగా మంగళ స్నానాలు చేయ, ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ఉచ్చవతలందుకే నీ మత్సమాయ. బంగారు బొమ్మ రావేనే, శృంగారమంత నేడేనే. బంగారు బొమ్మ రావేనే, శృంగారమంత నేడేనే. నెల నీకు తప్పిపోవాలంటే గది చేరి గడియ వెయ్యాలే.
तेरे मेरे बीच कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना। रे परे पलाड़े दीपालु यंदुकी, सलसललाड़े तापालु तीर्थवी। तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना। रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, नालुगु कोळ्ळदि मनसं पंचुको कक्को कक्करगो। रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, नालुगु कोळ्ळदि मनसं पंचुको कक्को कक्करगो। मल्लियलारा बालिकलारा, మంచము మీదు నారా, మా కథలే కన్నారా, మల్లియలారా మాలికలారా, మంచము మీదు నారా, మా కథలే కన్నారా। మన శోభనం వాయిదాలేది దినం, రే పగలు వాళ్ళు మగలై సయ్యాటలాడాలి, తిన్తాన తింటానా వహవ, తింటాన తింటానా, తింటాన తింటానా వహవ, తింటాన తింటానా, తింటాన తింటానా వహవ, తింటాన తింటానా, చెప్పు ఏమిటి నాటకం? నాటకమా? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు, నిజం చెప్పు। వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారికవ నువ్వే కదా? ఎస్ 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 అవును। అయితే ఇప్పుడేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత, ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పు। నేను ఒప్పుకోను, నాకు కావాల్సింది నేను బ్రతకడం। ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు లివ్। ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికమ్మారికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం సావు కంటే హీనమైంది సరికా? నో, ఐ యామ్ శ్రీష, ఐ యామ్ శ్రీష, షట్ అప్। శ్రీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ, ఒకవేళ శ్రీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో। నేనేర్పాటు చేసిన ఉరికమ్మానికి బేరడ తీస్తాను। నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో। వీఆర్ వెరీ సారీ మేడం। ఇట్స్ ఆల్ రైట్, ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఊరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదా? అవును, మరో 45 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది। సారికకు ఉరిశిక్ష, శిరీషకు ఉరిశిక్ష। శిరీష ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు। నేను చెప్పను శిరీష, చదువుకున్న దానివి తెలివైన దానివి, మొండిగా ప్రవర్తించుకో చెప్పు। నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్, నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరమే గొప్పది కాదు। లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గాడ్స్। నో, అలా జరగటానికి వీల్లేదు, ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు। అయితే నీ ప్రేమను అంగీకరిస్తును అని ఒక్క మాట చెప్పు। అలాగే ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటి వెళ్ళాను। కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది, అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు, ఆయన పేరు సుందరమూర్తి। ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను। How are you, Shirisha? I'm fine, doctor. Doctor, ఈ విషయం మా బామ్మకి తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా, ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్గా ఇంట్లో తిరిగేయమంటారు, నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకి తెలిస్తే తట్టుకోలేదు। సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు। ఆ అన్నట్టు ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొన దొరకదు, ఏబీ నెగిటివ్।
నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో నా డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు, వచ్చినా బ్రతకడానికి అసలు వీల్లేదు. ఏమైతే నిర్ణయమైపోయింది. కానీ నువ్వు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది, మర్చిపోయావా? ఏమిటది? నీ లలితకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ లలితను నాశనం చేసిన వాడిని ఆమె సమాధికి బలి ఇచ్చి ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అది సాధ్యం కాదు శిరీష. వాడెవడో నాకు తెలియదు, ఎంత ప్రయత్నించినా తెలియడం. కానీ లలితను చంపిన వాడి బొమ్మ నేనిస్తాను. అవును, నీ లలితను ఆమె ప్రేమను నా మనసులో ప్రతిష్ఠించుకుని ఆ బొమ్మను నేను పూర్తి చేశాను. రంజిత్, నీకు మనసిచ్చాను, బ్రతుకును కూడా పంచిద్దాం అనుకున్నాను. కానీ ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా వల్ల. బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసు జైల్లో పెట్టి మీ బాబుని రేపు మాపో కొళ్ళబడి చేయబోతున్నారు. ఏమిటి, నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉరికం దానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచమంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు. అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6 నెంబర్ ఇంట్లోకి వెళ్లి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో కానీ అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను. అలాగని ఇద్దరిని చంపుకును లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్, పక్క వార్డులో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే చేస్తాను. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ తీసుకోమ్మా. నా కోడలు ప్రాణాలు రక్షించావు తల్లి. అంటే శిరీషుని కన్న తండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాను, కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.
దాన్ని ఉరికమ్మ నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. రెండు కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసిపారటం న్యాయం ధర్మం. వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. What are you talking? Are you mad? Yes, baby. I'm mad. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. డాడీ, ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే, నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాను, నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. ఉరివేయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతిలో ఉంది. సారికా, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీషకి ఎంత ఉండాలి? మర్యాదగా పద. నో, నేను రాను. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకుంటాను. కాలుస్తావా? కాల్స్ బేబీ. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఇవిడికిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. డాడీ, వాట్ డు యు మీన్? అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చంపు. శిరీషను ఉరికమ్మ వెక్కించే నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. Excuse me, daddy. I'm sorry. పద డాడీ, అక్కడ బతికించుకుందా. నాకు తెలుసు భానుజరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని. ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికమ్మ ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసిపోయి లోపల పడేయండి. బాస్, బాస్! అహోబల్ రాగడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకెళ్తున్నాడు బాస్. దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? పశువ, ఇక్కడే ఇక్కడే రా. పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిగి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్రికి బలి చేసింది. అంటే అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే రెండు చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్ను ఎంతమైనా వేడుకుంది కదూ. నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. నో,
నువ్వు తండ్రపడుతున్న బాసం అహో బలరావుకి వీడక్కడే కొడుకు. వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ను ఉరికంబు నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకుని అహో బలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ను రక్షించాలి. అహోబలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతుల్లో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అందరినీ తుపం. డౌన్ ది గన్స్. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ని నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం. ఏముంటాడు చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడం ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమేకబోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారికానే హంతపురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తమబద్ధం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అది పోలీసులు వస్తున్నారు. నేను చెప్పిన మాట మీద నిలబడండి. రంజిత్, మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. ముందట నదురు నో. అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతారు. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదన్నా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందు ఉంటారు. శరమై వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు.
వెళ్ళు వెళ్ళు. కొల్లబొడి చేస్తారని చెప్పేనా లేదా? దించో దించో పదార్థం ఇంటికి. డాడీ. ఏమ్మా? డాడీ ఒక్కసారి అక్కని చూడాలనుంది డాడీ. చూదుకండి అమ్మా, చూదుకండి. అదిగో మీ అక్క వచ్చిందమ్మా. ఎదలు ఒడి చేరా పగల మతి పోవాలి.